హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు మన బాధల నుంచి సంతోషాన్ని ఎలా వెతుక్కోవాలో చిన్న చిట్కా చెప్తాను, అది చూద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, మన బాధల్ని మనం ఆకాశంలో ఉండే చందమామలాగా అనుకోవాలండి. ఎందుకంటే ఒకరోజు ఆకాశంలో చందమామ కనిపించవచ్చు, రెండో రోజు సరిగా కనిపించకపోవచ్చు, సగం కనిపించవచ్చు, కొన్ని రోజులు అసలు ఆ చందమామ ఆకాశంలో కనిపించకుండా ఉండొచ్చు. అలాగే మన బాధలు అనేది కంటిన్యూస్గా మన లైఫ్లో ఉండవండి. ఒకరోజు బాధ ఉండొచ్చు, లేదంటే ఒక కష్టం ఉండొచ్చు, రెండో రోజు బాధ తగ్గొచ్చు, ఆ కష్టం తగ్గొచ్చు, మూడో రోజు ఆ బాధ కష్టాలు ఏం లేకుండా కూడా ఉండొచ్చు. మన చేయాల్సింది ఏంటంటే, మనకు ఏదైతే బాధలు ఉన్నాయో, లేకపోతే కష్టాలు ఉన్నాయో, ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో, దాన్ని ఆలోచిస్తా మన టైము వేస్ట్ చేయకుండా మన 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 బాధల్ని, మన కష్టాలని ఓవర్కమ్ చేయడానికి దానికి సొల్యూషన్ ఏంది, దాన్ని ఆలోచిస్తా దాన్ని సాల్వ్ చేసుకుంటూ పోతే లైఫ్లో ఆటోమేటిక్గా మనకు సంతోషాలు అనేది వస్తాయి. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి ట్విట్టర్, ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి. అలాగే మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.